బుల్లితెరలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా బుల్లితెర నటి అయిన రీతూ చౌదరి వాళ్ళ నాన్నగారు చనిపోయారు. రీతూ చౌదరి గురించి పరిచయం చేసుకోవాలంటే తను ప్రదీప్ మాచురాజు చేసిన ఒక వివాదాస్పదమైన షో పెళ్లి చూపుల ద్వారా పరిచయమైంది. అయితే ఆ తర్వాత గోరింటాకు, సూర్యవంశం ఇలాంటి ఎన్నో సీరియల్స్తో నటించిన రీతూ తాజాగా జబర్దస్త్లో కూడా మంచి కామెడీ స్కిట్స్తో ఆదరగొట్టింది. దాంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న రీతూ చౌదరి వరుసగా ఈటీవీ, మా టీవీ, జీ టీవీ అన్న టీవీ తేడా లేకుండా ప్రతి ఛానల్లో కూడా స్పెషల్ ఈవెంట్స్తో పాటు ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ కూడా చేస్తాయి. అయితే ఇక ఇప్పుడు విషయంలోకి వచ్చినట్టయితే తన తండ్రి ఉదయం గుండెపోటుతో మరణించినట్టు తెలుస్తుంది. అయితే ఇదే విషయాన్ని తను తన సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకుంది. అయితే అసలు తన తండ్రి తనకు ఎంతగానో సపోర్ట్ చేస్తూ ఉండేవారని, అంతేకాకుండా తన తండ్రి తనకు ఒక బెస్ట్ ఫ్రెండ్లా ఉంటారని, అయితే తన తండ్రి దూరం అవ్వటం తను ఇప్పటికీ కూడా నమ్మలేకపోతున్నానని చెప్పింది. అంతేకాకుండా సోషల్ మీడియాలో చాలా భావోద్వేగంతో కూడుకున్న ఒక పోస్ట్ని పెట్టింది. ఇంతకీ తను ఏం పెట్టిందంటే, ఐ మిస్ యూ డాడీ, నేను ఈ ఒక్క ఫోటో తీసుకునేటప్పుడు ఈ రకంగా పోస్ట్ చేయాల్సి వస్తుందని అనుకోలేదు. ఈ పిక్చర్ నాన్నగారితో నేను దిగిన లాస్ట్ పిక్చర్. నన్ను ఎలా వదిలి వెళ్ళిపోయావు నాన్న, నువ్వు లేకుండా నేను ఉండలేను, డాడీ ప్లీజ్ తిరిగిరా, నీ కూతురు దగ్గరికి రా అంటూ చాలా భావోద్వేగంతో తను ఆ పోస్ట్ పెట్టింది. ఆ పోస్ట్ పెట్టిన వెంటనే తన సోషల్ మీడియా ఫాలోవర్లు, ఇంకా చాలామంది బుల్లితెరను ఇష్టపడేవాళ్ళు, బుల్లితెరలో ఈమెను గుర్తుపట్టిన వాళ్ళందరూ కూడా ప్లీజ్ దయచేసి ఓదార్చే ప్రయత్నం చేసుకోండి, ఎందుకంటే మీకు జరిగిన విషాదం చాలా చాలా అంటే చాలా బాధాకరమైనది, మీరు ఎలాగైనా సరే కొండంత ధైర్యం తెచ్చుకోవాలి అని అంటున్నారు. నిజానికి రీతూ చౌదరికి ప్రముఖ బిజినెస్ మ్యాన్ కమ్ పొలిటీషియన్ అయిన శ్రీకాంత్తో పెళ్లి ఫిక్స్ అవ్వబోతుందన్న వార్తలు వినిపించే, దీనికి సంబంధించి ఆమె కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తుంది. అయితే త్వరలోనే మాఘమాసం ఎండింగ్లో పెళ్లి జరగాల్సిన తరుణం ఉంది. ఈలోపే తన తండ్రి మరణించడం ఆ కుటుంబానికి తీరని లోటని చెప్పుకోవాలి.